नमस्ते ना पेर साई वेलकम टू टेक्नोक्स तेलुगु वीडियो मैं पोको एम टू प्रो बैटरी चार्जिंग टेस्ट चेद्दाम। सो मन की पोको एम टू प्रो 5000 एमएच बैटरी तो वस्तुंदी एंड आउट ऑफ द बॉक्स मन की 33 वाट्स फास्ट चार्जर तो वस्तुंदी एंड पोको कंपनी मन की 0 to 50% 35 मिनट्स लोने अयिपोतदनि क्लेम चेसिंदी। सो वीडियो मन अदि कूडा चूद्दाम। ई वीडियो नेनु 0 to 100% पोको एम टू प्रो चार्जिंग बट्टी चूपिस्तानु एंड अट्लाने हीटिंग एंत अवुतुंदो नेनु क्लियर गा चूपिस्ता। चलो इंका मनं टेस्ट स्टार्ट चेद्दाम। कानी टेस्ट स्टार्ट चेसे मुंदु टेक्नोक्स तेलुगुनि सब्स्क्राइब चेयंडि एंड बेल ऐकान मीद क्लिक चेयंडि। बैटरी मొత్తం ఆల్రెడీ డ్రైన్ చేసేసిన చెక్ చేద్దాం। ఇక్కడ చూడొచ్చు జీరో బ్యాటరీ, ఫోన్ ఆన్ అవ్వట్లేదు। మనకి బాక్స్ లో వచ్చే 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ఇదే। సో ఇప్పుడు చార్జర్ కనెక్ట్ చేసి టైమర్ ఆన్ చేస్తా। చార్జ్ అవుతుంది, ఒక 1 మినిట్ అయినాక స్విచ్ ఆన్ చేద్దాం। హీటింగ్ చెక్ చేద్దాం ఒకసారి। ఓవరాల్ 31.2 డిగ్రీస్ ఉంది। ఫోన్ ఆఫ్లో ఉంది కాబట్టి ఓవరాల్ టెంపరేచర్ మనకు ఆల్మోస్ట్ సేమే ఉంటుంది। 1 మినిట్ అయిపోయింది, ఇంకా ఫోన్ ఆన్ చేస్తున్నా। డివైస్ ఆన్ అయిపోయింది, 2% ఛార్జ్ అయింది। ఫస్ట్ 15 మినిట్స్ అయిపోయాక చెక్ చేద్దాం ఎంత ఛార్జ్ అవుతుందో చూద్దాం। 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది। సో నేను ఎవ్రీ 5 మినిట్స్కి టెంపరేచర్ మానిటర్ చేస్తాను, హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తెలుస్తుంది। ఇప్పటివరకు అయితే హైయెస్ట్ టెంపరేచర్ వచ్చి 33.8 డిగ్రీస్ వచ్చింది। మనకి పబ్జీ టెస్ట్లో కూడా మ్యాక్సిమం టెంపరేచర్స్ ఫ్రంట్ సైడే రికార్డ్ అయినాయి, ఇప్పుడు కూడా ఈ 33.8 డిగ్రీస్ ఫ్రంట్ సైడే రికార్డ్ అయింది। 10 మినిట్స్కి టెంపరేచర్ 34.8 డిగ్రీస్ వచ్చింది బ్యాక్ సైడ్, ఇప్పటివరకు మ్యాక్సిమం టెంపరేచర్ కూడా ఇదే 34.8 డిగ్రీస్. 15 మినిట్స్కి 24% ఛార్జ్ అయింది అండ్ హైయెస్ట్ టెంపరేచర్ వచ్చి 35.2 డిగ్రీస్. నేను ఓవరాల్ టెంపరేచర్ చెప్తున్నా, పర్టికులర్ బ్యాటరీ టెంపరేచర్ కాదు। 20 మినిట్స్కి 32% ఛార్జ్ అయింది అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ బిలో 35 డిగ్రీస్ ఉంది। 25 మినిట్స్కి 39% ఛార్జ్ అయింది, మ్యాక్సిమం టెంపరేచర్ 35.4 డిగ్రీస్ ఉంది, ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ 35.4 డిగ్రీస్. 30 మినిట్స్కి 47% ఛార్జ్ అయింది, మ్యాక్సిమం టెంపరేచర్ 35.9 డిగ్రీస్, మళ్ళీ హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయింది 35.9 డిగ్రీస్ బ్యాక్ సైడ్. 35 మినిట్స్కి 52% ఛార్జ్ అయింది, ప్రీవియస్ టెంపరేచర్ లెవెల్ అయితే క్రాస్ అవ్వలేదు। 40 మినిట్స్కి 58% ఛార్జ్ అయింది, టెంపరేచర్ 35.5 డిగ్రీస్ ఉంది, హైయెస్ట్ టెంపరేచర్ మనకి 35.9 ఇంకా క్రాస్ చేయలేదు। 45 మినిట్స్కి 64% ఛార్జ్ అయింది, టెంపరేచర్ వచ్చి 36.8 డిగ్రీస్ ఉంది, సో మళ్ళీ హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయింది ఇక్కడ అండ్ బ్యాటరీ దగ్గర టెంపరేచర్ చూసుకుంటే 34 డిగ్రీస్ దగ్గర కాన్స్టెంట్గా ఉంది అండ్ ఇంక్రీజ్ ఏం అవ్వట్లేదు। 50 మినిట్స్కి 70% ఛార్జ్ అయిపోయింది, 55 మినిట్స్కి 76% ఛార్జ్ అయింది, 1 అవర్కి 81% ఛార్జ్ అయింది, ఇప్పటివరకు ఉన్న హైయెస్ట్ టెంపరేచర్ 36.8 అయితే ఏం క్రాస్ అవ్వలేదు। 1 అవర్ 5 మినిట్స్కి 87% ఛార్జ్ అయింది, 1 అవర్ 10 మినిట్స్కి 90% ఛార్జ్ అయింది, టెంపరేచర్ బిలో 36 డిగ్రీస్ ఉంది। ఇప్పటివరకు బ్యాటరీ ఏరియాలో టెంపరేచర్ 35 బిలో ఉండే, కానీ ఇప్పుడు 35 డిగ్రీస్ క్రాస్ అయింది। 1 అవర్ 15 మినిట్స్కి 93% ఛార్జ్ అయింది, 1 అవర్ 20 మినిట్స్కి 96% ఛార్జ్ అయింది, టెంపరేచర్ బిలో 35 డిగ్రీస్ ఉంది। 1 అవర్ 25 మినిట్స్కి 98% ఛార్జ్ అయింది, టెంపరేచర్ లెవెల్ కొంచెం తగ్గింది। 98% ఛార్జ్ అయిపోయింది కాబట్టి సో కాన్స్టెంట్గా చెక్ చేస్తున్నా। 1 అవర్ 30 మినిట్స్కి 99% ఛార్జ్ అయింది, టెంపరేచర్ కూడా తగ్గిపోయింది 33.5 డిగ్రీస్కి వచ్చింది। 1 అవర్ 31 మినిట్స్ అయింది, మళ్ళీ చెక్ చేస్తున్నా, 100% అయిపోయింది। ఫైనల్గా ఒకసారి హీటింగ్ చూద్దాం, టెంపరేచర్ కూడా నార్మల్గానే ఉంది। 45 మినిట్స్ అయినప్పుడు హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయింది అండ్ తర్వాత కాన్స్టెంట్గా తక్కువ అయిపోయింది। సో చూసారు కదా, 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ 31 మినిట్స్ పట్టింది అండ్ మధ్యలో మనం స్క్రీన్ ఆన్ చేస్తున్నాం కాబట్టి 1 మినిట్ ఎక్స్ట్రా అయి ఉండొచ్చు। సో ఓవరాల్గా అయితే 1 అవర్ 30 మినిట్స్కి ఎగ్జాక్ట్గా 100% కంప్లీట్ అయిపోయింది అండ్ మనకి కంపెనీ క్లెయిమ్ చేసినట్టుగానే 35 మినిట్స్ లోపలనే 50% ఛార్జ్ అయిపోయింది। 5000 mAh బ్యాటరీ 1.5 అవర్లో ఫుల్ ఛార్జ్ అయింది, సో నేను 33 వాట్స్ ఛార్జర్తో ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉన్నా। నెక్స్ట్ మనకి రెడ్మీ నోట్ 9 ప్రో కూడా 5020 mAh బ్యాటరీతో వస్తుంది, కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది। సో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో ఎంత టైం పడుతుంది అనేది నేను ఇంకొక వీడియో చేసిన, సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు। పోకో M2 ప్రోతో ఫుల్ బ్యాటరీ డ్రెయిన్ టెస్ట్ చేస్తాను అండ్ డ్రెయిన్ టెస్ట్ అంటే ఆల్మోస్ట్ 6 hours to 9 hours వరకు పట్టచ్చు, సో చాలా టైం పడుతుంది కాబట్టి మేబీ నెక్స్ట్ వీక్ వరకు నేను ట్రై చేస్తాను। ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే టెక్నాక్స్ తెలుగుని పక్కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।